గతంలో నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు 10 స్థానాలు గెలుచుకున్నది ఏది ఈ యొక్క విభజనకు ముందు ఈ రోజు కూడా ఇప్పుడు ఉండేటటువంటి 8 స్థానాలు ఏదైతే ఉన్నాయో కొత్త నెల్లూరు జిల్లాలో 8కి 8 స్థానాలు గెలుచుకుంటామని ఖచ్చితంగా ధీమాగా విశ్వాసంగా చెప్పగలం ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు సమస్యలు ఉంటాయి సమస్యలకి అభిప్రాయ భేదాలకి భిన్నాభిప్రాయాలకి తేడా ఉంది భిన్నాభిప్రాయం అంటే నేను ఒక రకంగా చేస్తే మీరు ఒక రకంగా చేయొచ్చు ఒకే పనిని నేను చేసిన పనైనా మీరు చేసిన పనైనా కూడా ధ్యేయం ఒక్కటే అది సాధించే దాంట్లో మనం భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబించొచ్చు ఒక మనిషి అన్న తర్వాత మనిషి ఆ మనిషికి భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అన్నిటినీ అనుసంధానం చేసుకొని అందరినీ కలుపుకొని పోవడమే నాయకుడి యొక్క లక్షణం మా కావలి అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఆయనకి సీటు కన్ఫర్మ్ చేశారు మా పార్టీ అధ్యక్షుల వారు తప్పకుండా ఆ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలను అన్నింటినీ కూడా ఆయన అధిగమించగలరు తప్పకుండా విజయం సాధించగలరు ఆ సమస్యలను పెద్ద సమస్యలుగా మేము పరిగణించట్లేదు తప్పకుండా కావల్లో విజయం సాధిస్తాం ఒక్కసారి మీరు కోర్టుకు సమర్పించిన ఫైల్స్ చూడండి నేను పెట్టినటువంటి ట్వీట్ కూడా చూడండి నిన్న 13 సంతకాలు 13 ఫైల్స్లో 13 ఆర్డర్ షీట్స్లో 13 నోట్ ఫైల్స్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారా లేదా జరిగినటువంటి 370 కోట్ల కుంభకోణాన్ని ఆయన సమర్థిస్తూ నోట్ ఫైల్ రాశారా లేదా అన్నటువంటిది మీరే పరిశీలించి ఆధారాలు లేవంటే ఆ రోజు మమ్మల్ని అడగండి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని ప్రశ్నిస్తే మనకు ఆధారాలు వస్తాయి అన్నటువంటిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది ఎవరిని 161 కింద 160 సెక్షన్ కింద 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా చేయాలి అన్నటువంటిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రెరోగేటివ్ తప్పకుండా వాళ్ళు కరెక్ట్ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎక్కడా పొరపాట్లు జరగట్లేదు ఈ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది తప్పకుండా దోషులను శిక్షించడం జరుగుతుంది Yeah.